हाय व्यूअर्स ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కేరళా కాకరకాయ చిప్స్ చేస్తున్నాను అవి చాలా ఈజీ మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ముందుగా పాన్ లో నేను చక్రాలుగా కట్ చేసుకున్నా నేను పీస్ చేసి కాకరకాయ పైన చెక్కకుండా అవి నేను మామూలుగా పెనంలో వేసి వేపుతున్నాను కొన్ని చిల్లీస్ అవి కట్ చేసి కూడా వేసుకున్నాను ఇవేంటంటే మనకి పిల్లలు డైరెక్ట్ గా తినరు కాబట్టి ఇలా చిప్స్ లా చేసుకొని మన సాంబార్లోని పప్పుచారులోని లేదంటే మామూలుగా స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు సో ఇలా కొంచెం లావుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎండలో పెట్టాక అవి బాగా దగ్గరగా అయిపోతాయి మళ్ళీ ఆయిల్ లో ఫ్రై చేస్తే మళ్ళీ మామూలుగా వస్తాయి కనుక మనం కొంచెం లావుగా మరి సన్నంగా కాకుండా మరి లావుగా కాకుండా మిడిల్ గా కట్ చేయాలి సో కప్పు పెరుగు వేసుకొని మనం ఆ పెరుగు అంతా ఆవిరికి దగ్గరికి అయిపోయేలాగా అంటే ఆ కాకరకాయ ఆ పెరుగు అంతా దగ్గరికి పీల్చేయాలి కొంచెం లైట్ గా salt వేసాను మరి ఎక్కువ వేయలేదు సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి సో పెరుగు దగ్గరికి అయినాక మనకి ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆపేడమే సో ఒక 5 నిమిషస్ ఆగండి సో ఆగిన తర్వాత చూసారా పెరుగు అంతా దగ్గరికి అయిపోయిని కాకరకాయ కూడా ఉడికింది సో ఆవిరికి ఉడికింది కాబట్టి దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో పెట్టడమే సరేనా మనం కాకరకాయ అనేది తినాలి సో ఇలా నేను ఎండలో డ్రై చేసాను ఈవినింగ్ కల్లా నాకు డ్రై అయిపోయినేవి సో మా ఇంట్లో కాకరకాయ అంటే చాలా ఇష్టం నాకు మా పాపకి సో ఇలా ఫైనల్గా ఎండలో డ్రై అయ్యాక ఇలా అవుతాయి తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ విధంగా మనం చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇట్ షేర్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్